జబర్దస్త్ యాంకర్ అనసూయ గత రెండు రోజులుగా ఓ బాలుడి ఫోన్ పగలగొట్టిందనే ఆరోపణతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది అయితే నెటిజన్లు ఈ హాట్ యాంకర్ పై దుమ్మెత్తిపోయడంతో టోటల్ గా సోషల్ మీడియాకి అనసూయ గుడ్ బై చెప్పేసి తాత్కాలిక ఉపశమనం పొందింది అయితే అనసూయకు క్లోజ్ ఫ్రెండ్ జబర్దస్త్ మరో యాంకర్ అయిన రష్మి వైపు నెటిజన్ల దృష్టి మళ్లింది దీంతో ఇదే విషయంపై స్పందించాల్సిందిగా రష్మిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు ఇదిగో రష్మి అనసూయకు పబ్లిక్ తో ఎలా ఉండాలో చెప్పండి నేర్చుకుంటుంది ముఖ్యంగా పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెప్పండి అంటూ వరుస చేస్తున్నారు నినపై స్పందించిన రష్మి నేను ఆమె గార్డియన్ను కాదు అంటూనే యాంకర్ అనసూయ అలాంటిది కాదు ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు ఆమె ఒక పిల్లాడి చేతి నుండి ఫోన్ లాక్కుని పగలగొట్టిందంటే నేను నమ్మను ఆమె అలా ప్రవర్తించే రకం కూడా అన్నారు ఈ సందర్భంగా తన నిజ జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది రష్మి ఓసారి రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంటే అర్ధరాత్రి పూట నలుగురు కుర్రాళ్లు రెండు బైక్స్ మీద తనను వెంబడించారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఆ నలుగురు నా కారును వెంబడిస్తుంటే మా డ్రైవర్ వీలైనంత వరకు వారికి దూరంగా వెళ్లటానికి ప్రయత్నించారు కానీ పని పాట లేని వారు నా కారునే వెంబడించారు వారి ప్రవర్తనతో విసుగు చెంది కారు ఆపడంతో వారు సెల్ఫీ కావాలని డిమాండ్ చేశారు లేకపోతే నిన్ను విడిచిపెట్టమంటూ దురుసుగా మాట్లాడారు ఆ రాత్రి సమయంలో అదృష్టవశాత్తు పోలీసులు వారు రాకపోయింటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు అంటూ అభిమానులు చేసే చేస్ట్ల గురించి రష్మి వివరించారు అయితే ఇలాంటివి తరచూ ఎదురవుతూనే ఉంటాయన్నారు ఇక సెల్ఫీల విషయంలో నేను అనసూయ కంటే నేను చాలా కఠినం నేను సెల్ఫీలను అస్సలు ఎంకరేజ్ చేయనట్టు క్లారిటీ ఇచ్చింది అనసూయ ఈ వీడియో పై విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి